మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసన్ రాజేష్ గారు. వారితో మాట్లాడదాం. రాజేష్ గారు నమస్కారం. సార్, రాజేష్ గారు, కులాల ప్రస్తావన తీసుకొస్తూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను సార్. టీడీపీ హ్యాజ్ అపాయింటెడ్ కమ్మాస్ ఇన్ ఆల్ కీ పొజిషన్స్ ఇంక్లూడింగ్ అడిషనల్ ఈఓ ఆఫ్ టీటీడీ. Now they are looking to appoint a Kamma as the chairman of TTD board and another person from the same community as the special representative AP in Delhi. Ikkada Chandrababu Naidu gar peru kuda prastavicharu at NCB anani. Do you not believe that people from other castes deserve these positions too? Ante keelaka sthanallo Kamma vallake pradhanyata icharu, migitha kulala vallu paniki rara annattuga aina ee tweet kanipistundi sir. Etla ardham chesukovali manam Vijayasai Reddy gariki మానసిక సమతుల్యత దెబ్బతింటున్నట్టుగా కనిపిస్తుంది. ఆయన తన పార్టీలో ఏం జరుగుతుంది, తన పార్టీలో ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారు, తన పార్టీ ఏ విధానాన్ని అనుసరించింది అనేది మర్చిపోయి ఈరోజు నిత్యం కులాల ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నాడు. అంటే ఆ వైసీపీ పార్టీ, వైసీపీ నాయకులు 2019 ఎన్నికల్లో వాళ్ళకి లబ్ధి చేకూర్చిన కుల విద్వేషాలనే 2024 తర్వాత కూడా కొనసాగించాలని ఆలోచిస్తూ ఉన్నారు. ఇది అవుట్డేటెడ్ స్ట్రాటజీ. ఎందుకంటే ఇవాళ కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం ఏంటి, విజయసాయిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ పార్టీ, వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, అసెంబ్లీలో వైసీపీ పక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, కౌన్సిల్లో వైసీపీ పక్ష నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి గారు, రాజ్యసభలో వైసీపీ పక్ష నాయకుడు విజయసాయిరెడ్డి గారు, లోక్సభలో వైసీపీ పక్ష నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి గారు. అంటే ఆ పార్టీలో టాప్ 5 పొజిషన్స్లో రెడ్లే ఉన్నారు. వైసీపీ పార్టీ యువజన విభాగం, వైసీపీ పార్టీ రైతు విభాగం, అన్ని స్థాయిల్లో రెడ్డి సామాజిక వర్గీయులే ఉన్నారు అని చెప్పి ఈ విజయసాయిరెడ్డి కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాష్ట్రంలో ఉన్న రెడ్డి సామాజిక వర్గీయులకి అందరికీ ఏదైనా ఇదివరకు సహాయం చేశారా, వాళ్ళకన్నా అధిక ప్రయోజనాలు కల్పించారా? మొన్నటి ఎన్నికల్లో గమనించుకుంటే ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గీయులు రాజకీయంలో కీలక పాత్ర పోషించే నెల్లూరు జిల్లా అయినా, రాయలసీమ 4 జిల్లాల్లో అయినా, పార్ట్ ఆఫ్ ప్రకాశం జిల్లా అయినా కూడా వైసీపీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలటానికి కారణం ఏంటి, రెడ్డి సామాజిక వర్గీయులే 2019 నాడు జగన్మోహన్ రెడ్డి పట్ల చూపించిన ఆదరణ, ఆయన మీద కనపరిచిన నమ్మకం ఆయన నిలబెట్టుకోలేదు. పాలకుడిగా ఇతను సమర్థుడు కాదు, ఇతని మీద మనం నమ్మకం ఉంచుకున్నాను తప్ప ఆ నమ్మకానికి తగిన పనితీరు కనపరచగలిగే సామర్థ్యం ఆయన దగ్గర లేదు అని చెప్పని రియలైజ్ అయ్యారు. కాబట్టి వాళ్ళు అందరికందరూ 2019 ఎన్నికల్లో 4 రాయలసీమ జిల్లాల్లో 52 స్థానాల్లో 49 వైసీపీకి దక్కినాయి. ఈ ఎన్నికల్లో 7 స్థానాలకు పరిమితం అయింది అదే వైసీపీ. 10కి 10 స్థానాలు నెగ్గిన నెల్లూరు జిల్లాలో 2024 ఎన్నికల్లో వైసీపీకి 0, నాట్ ఈవెన్ ఏ సింగిల్ సీట్. అంటే అక్కడ అర్థమవుతుంది ఏంటి, తానేదో గొప్ప ఆదర్శభావాలు కలిగిన వ్యక్తులుగా విజయసాయిరెడ్డి తాను చిత్రీకరించుకుంటా చంద్రబాబు నాయుడు గారు తన సామాజిక వర్గీయులకే ప్రయోజనం కల్పించుకుంటున్నారని చెప్పని 2019 ఎన్నికల్లో ఇటువంటి గాలిక ఆరోపణలు చేశారు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ వ్యూహకర్తలు, వాళ్ళకున్న సొంత మీడియా చెప్పిందే చెప్పి ప్రజల మనసుల్లో బలంగా అభిప్రాయం నాటుకునే విధంగా చేయగలిగారు. నిజమేనేమో చంద్రబాబు నాయుడు గారు తన సామాజిక వర్గ ప్రయోజనాల కోసమే పాలకుడిగా పనిచేస్తున్నారన్న అభిప్రాయానికి ప్రజల్ని రప్పించగలిగారు. 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ప్రతిపక్ష నాయకుడిగా ఒక అవకాశం ఇచ్చారు. 2019 నుంచి 2024 దాకా ముఖ్యమంత్రిగా ఇంకొక అవకాశం ఇచ్చారు. ఈ రెండు అవకాశాల్లో ఆయన పనితీరు చూసిన ప్రజలు ఈ రెండు స్థానాలకి మీరు అన్ఫిట్ అని చెప్పని భావించి ఈ ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వాల. అంటే అక్కడ అర్థం ఏంటి, అల్టిమేట్ డెసిషన్ మేకర్స్ ప్రజలు, వాళ్ళు
జగన్మోహన్ రెడ్డి స్థాయి ఇది అని చెప్పని 11 స్థానాలకు పరిమితం చేశారు, పులివెందుల ఎమ్మెల్యే స్థాయికి పరిమితం చేశారు. కానీ విజయసాయిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి హోదాలో ఉండి భయము పక్షపాతము రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తాను అని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్న డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ గారిని కులం పేరిట సంబోధించారు. బహుశా నేను ఈరోజు దాకా అటువంటి దుస్సాహసానికి ఒడిగట్టిన ఇంకొక ముఖ్యమంత్రిని చూసి ఉన్నాం మనం. రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న వాళ్ళని కులాలకి, రాజకీయాలకి, ప్రాంతాలకి, మతాలకి అతీతంగా పరిగణిస్తాం. ఇవాళ రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము గారు ఉన్నారు. ఆవిడ ఈ దేశానికి ప్రథమ మహిళ, ప్రథమ పౌరురాలు. ఆమెని కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా మనం పరిగణిస్తాం, గౌరవిస్తాం. అలాగే రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న ఏ స్థాయి వ్యక్తులైనా కూడా ఆ స్థాయికి గౌరవిస్తాం మనం. ఆ స్థానానికి, ఆ స్థానంలో కూర్చున్న వ్యక్తికి ఆ సీటును బట్టి గౌరవిస్తాం మనం. జడ్జీలను కూడా దూషించారు కదా. అటువంటిది అన్ని స్థాయిల్లో ఈ కుల విద్వేషాలు పెంచి పోషించి పబ్బం గడుపుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తిరుపతిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చిరుమామిళ్ళ వెంకయ్య చౌదరి అని చెప్పని ఒక అధికారిని నియమించారు అని చెప్పని, కమ్మ సామాజిక వర్గీల్నే నియమిస్తున్నారు అని చెప్పని మాట్లాడుతున్నారు. మరి అదే విజయసాయిరెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు, బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్లుగా కొనసాగారు, జవహర్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా కొనసాగారు, తిరుపతి ఎమ్మెల్యే తుడా చైర్మన్ రెడ్డి సామాజిక వర్గీయులే ఉన్నారు, వెంకటేశ్వర యూనివర్సిటీ, అక్కడ ఉన్న వెటర్నరీ యూనివర్సిటీ, సిమ్స్ హాస్పిటల్, బర్డ్స్ హాస్పిటల్ అన్ని స్థాయిల్లో రెడ్డి సామాజిక వర్గీయులే ఉన్నారు, ఎస్ఐబిసి చైర్మన్గా రెడ్డి సామాజిక వర్గీయులే ఉన్నారు, తిరుపతి టీటీడీ బోర్డులో 11 మంది రెడ్డి సామాజిక వర్గీయులే ఉన్నారు. మరి ఆ రోజు అది ఆక్షేపణ అనిపించలేదా మిస్టర్ విజయసాయిరెడ్డి? అయినా ఇవాళ కులాల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నావు? విజయసాయిరెడ్డి ఆ తల్లిదండ్రులకు పుట్టడంతో వాళ్ళు అతనికి విజయసాయిరెడ్డి అని పెట్టారు. వెంకయ్య చౌదరి గారు ఆ తల్లిదండ్రులకు పుట్టడంతో అతనికి వాళ్ళు వెంకయ్య చౌదరి అని పెట్టుకున్నారు. ఇక్కడ ఆ తల్లిదండ్రులకు పుట్టడం అనేది వెంకయ్య చౌదరి ఆప్షన్ కాదు, ఈ తల్లిదండ్రులకు పుట్టడం అనేది విజయసాయిరెడ్డి ఆప్షన్ కాదు. నువ్వు కావాలనుకుంటే ఈ తల్లిదండ్రులకు పుట్టవు, నువ్వు వద్దు అనుకుంటే ఇంకొక తల్లిదండ్రులకు పుట్టవు. నీ చేతిలో లేని ఆప్షన్ అది. నువ్వు ఏ మతం ఆచరించాలనేది నీ చేతిలో ఉంది ఆప్షన్, ఏ భాష మాట్లాడాలనేది నీ చేతిలో ఉంది, ఏ చదువు చదువుకోవాలనేది నీ ఆప్షన్ ఉంది, ఏ కెరీర్ ఎంచుకోవాలనేది నీ చేతిలో ఉంది, ఏ ఇంట్లో ఉండాలి, ఏ భోజనం తినాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, అసలు చేసుకోవాలా వద్దా, ఇవన్నీ నీ చేతిలో ఉన్న ఆప్షన్స్. ఇంకా కోరుకుంటే బలవన్మరణాన్ని ఎంచుకుంటే ఏ రోజు చచ్చిపోవాలనేది కూడా నీ చేతిలో ఆప్షన్ ఉంది. కానీ నీ చేతిలో లేని ఆప్షన్ నీ పుట్టుక, అది నీ తల్లిదండ్రుల వల్ల నీకు దక్కే జన్మది. ఇంకొక తల్లిదండ్రులకు జన్మిస్తే వాళ్ళ కులం నీకు వర్తిస్తుంది. ఈ తల్లిదండ్రులకు జన్మించావు కాబట్టి నీకు అది వచ్చింది, నీ ఘనత కాదు, నీ ఘనకార్యము కాదు అది. నేను ఇది చదువుకున్నా, నా కెరీర్లో నేను ఇంతమందికి సహాయం చేశా, నేను సమాజంలో ఈ స్థాయి దక్కించుకున్నా, ఇది నీ ఘనత, వాటి గురించి నువ్వు ప్రచారం చేసుకో నీకేదైనా ఒక ఘనత అంటూ ఉంటే. కానీ కులం పేరిట ఇవాళ పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు కులాలు గుర్తు రావట్లేదా? మీ మరదల కూతుర్ని అదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన తారక రత్నకి ఎట్లా ఇచ్చారు? నీకు ఆ సామాజిక వర్గం మీద అంత ద్వేషం ఉంటే, అంత అసూయ దాంతో రగిలిపోతుంటే, నీ కడుపులో ఆ ఎసిడిటీ అంతగా పెరిగిపోతుంటే, మరి తారక రత్న చనిపోయినప్పుడు ఆ కుటుంబ పెద్దగా నువ్వే బాధ్యత వహించి అక్కడ నిలబడ్డావు కదా? మరి ఆ రోజు వాళ్ళు కమ సామాజిక వర్గీయులు అనేది గుర్తుకు రాలేదా? పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, వ్యాపార లావాదేవీలకి, వైద్యం చేయించుకోవడానికి సడన్గా నీకు రోడ్డు మీద ఏ హార్ట్అటాక్ వస్తుంది, పక్కనున్న డాక్టర్ కమ్మడు కాబట్టి నేను వెళ్ళను, నా రెడ్డి డాక్టరే దొరికి తగితే నన్ను తీసుకెళ్ళనని చెప్పని ఆ పని డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా కూర్చోగలుగుతావు నువ్వు? వీటికి ఏటికి వర్తించిన కులం రాజకీయాల దగ్గరకు వచ్చేటప్పటికీ మీ పొలిటికల్ మైలేజ్ కోసం కులాన్ని ఎందుకు ఇష్యూగా చేస్తున్నారు? ఇక్కడ
నా డిమాండ్ ఏంటి అంటే, సమాజంలో సమూహాల మధ్య విద్వేషాలు పెంచే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అయినా విజయసాయి రెడ్డి అయినా రేపు సెప్టెంబర్ 23కి 11 సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉన్న ఎక్యూజ్ నెంబర్ 1 and 2, 11 CBI కేసుల్లో 9 ED కేసుల్లో వాళ్ళు ఎక్యూజ్ నెంబర్ 1 and 2గా ఉన్నారు. 11 సంవత్సరాలుగా కండిషన్ బెయిల్ మీద ఉంటూ ఇవాళ సమాజంలో విద్వేషాలు పెంచే ప్రయత్నం చేస్తూ బెయిల్ కండిషన్స్ను వైలేట్ చేస్తూ ఉన్నారు. మొట్టమొదట వాళ్ళ బెయిల్ రద్దు చేపేయండి. నెంబర్ 2, వాళ్ళ కేసుల హాజరుకి వ్యక్తిగత హాజరు నుంచి ఇచ్చిన మినహాయింపుని ఉపసంహరించండి. వాళ్ళు కేసుల విచారణకి రోజువారీ ప్రాతిపదిక మీద హాజరై తీరాల్సిందే అని చెప్పని ఒక నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వండి. 3, ఇదే విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రసంగిస్తా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 36 రాజకీయ హత్యలు జరిగాయి, 35 మంది ప్రభుత్వ వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్నారు, 300 హత్యాయత్నాలు జరిగినాయి, 560 ప్రైవేట్ ఆస్తుల ధ్వంసమైనవి, 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనవి, 1000కి పైగా దాడులు దౌర్జన్యాలు జరిగినాయి అని చెప్పని రాజ్యసభ వైస్ చైర్మన్ గారు పదే పదే వారిస్తున్నా, హెచ్చరిస్తున్నా, అసత్య సమాచారం అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ కాకుంటే సభలో ప్రజెంట్ చెయ్యొద్దు అని చెప్పని ఆయన హెచ్చరిస్తున్నా కూడా ధిక్కార ధోరణితో ఈ సమాచారం సమకిచ్చున్నాడు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలైనా సబ్మిట్ చేయాలి. 36 హత్యలు జరుగుంటే వాటిని అథెంటికేట్ చేయాల్సిన బాధ్యత, 35 మంది ఆత్మహత్యలు చేసుకొని ఉంటే వాటిని అథెంటికేట్ చేయాల్సిన బాధ్యత విజయసాయి రెడ్డిదే. లేని పక్షంలో తెలుగుదేశానికి జనసేనకి వాళ్ళ రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు, కానీ భారతీయ జనతా పార్టీకి కావలసినంత సంఖ్యాబలం రాజ్యసభలో ఉంది. వాళ్ళ NDA ప్రభుత్వం మీద ఈ విధమైన గాలి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. సభలో తప్పుడు సమాచారంతో సభను తప్పుదో పట్టిస్తూ ఉన్నాడు. ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వండి, అతని మీద విచారణ చేయండి. ఇటువంటి తప్పుడు సమాచారంతో సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినందుకు కఠినమైన శిక్షలు విధించండి. మహువా మోయిత్ర మీద ఎటువంటి శిక్షలు అమలు పరిచారు, అదే స్థాయి శిక్ష విజయసాయి రెడ్డికి కూడా అమలు పరిచి తీరాలి. ఎందుకంటే అతను ఒక ప్రభుత్వాన్ని, ఒక రాష్ట్రాన్ని పార్లమెంటు వేదికగా అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీస్తూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి లాంటి ఇటువంటి రాజకీయ వైఖరి ప్రదర్శిస్తున్న నాయకుడిని ఒక్క క్షణం కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఓకే, చూద్దాం సార్ ఎలాంటి చర్యలు ఉంటాయో. థ్యాంక్ యూ వెరీ మచ్.